చదివితే ఇది వాస్తవం కదా. ఈ చదివితే ఎవరన్నా వస్తారా? సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఎవరన్నా వస్తారా? అప్రతిష్ట పాలు చేసి వైజాగ్ ని, అప్రతిష్ట పాలు చేసి మొత్తం మీరు బయటికి చెప్పండి. మీ మీద మీకు థ్రెట్ ఉందని చెప్పండి, ముఖ్యమంత్రికి థ్రెట్ ఉందని చెప్పండి. మేము మాట్లాడతాం, ఊరికే మాట్లాడడం ఏంటండి? ఏమండి సినిమా ఇండస్ట్రీకి ఆ సినిమా ప్రాబ్లం క్రియేట్ చేసింది ఎవరు? ముఖ్యమంత్రి గారు. ఏమని చేశారు? బిజినెస్ పరంగా, టిక్కెట్ల పరంగా మీరు తన గురించి మాట్లాడతారు. టిక్కెట్ల పరంగా మాట్లాడినప్పుడు మీరు బిజినెస్ చేస్తున్న వాళ్ళు అయితే ప్రొడ్యూసరో లేకపోతే డిస్ట్రిబ్యూటర్లో లేకపోతే వాళ్ళని తీసుకొచ్చి పిలిచి మీరు మాట్లాడారు. కానీ సినిమా హీరోలకు సంబంధం ఏంటండి? అంటే సినిమా హీరోలు నా దగ్గరికి వచ్చారు, ప్రభాస్ అంటే మాకు చాలా, మాకు ఒక ఇది, చిరంజీవి గారు అంటే మాకు ఒక ఇది, చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమాలకి టికెట్లు కొట్టుకుని వెళ్ళాం కాబట్టి మేము ఆయన పిలిచి నా ముందుకు పెట్టుకుని రెండు చేతులు పెట్టి మొక్కుకుంటున్నారు, బతిమాలుకుంటున్నారు. రియల్ హీరోస్ ని రియల్ హీరోస్ రియల్ రాస్తున్నారండి వైసీపీ వాళ్ళు. రియల్ హీరోస్ అందరంట రియల్ హీరో దగ్గరికి వెళ్ళారంట. ఎవరండి రియల్ హీరో? ఎవరండి రియల్ హీరో? వాళ్ళ దగ్గర ఒక్కరి దగ్గరైనా పనికొస్తారా? ఇండివిజువల్ గా ఎవరికి దగ్గర పనికొస్తారని నేను మాట్లాడుతున్నాను క్లియర్ గా. ఒక హీరోని పిలుచుకోవడానికి దాంట్లో క్లియర్ గా సాడిజం తప్పితే ఇంకేం లేదండి విజయనారాయణ గారు, సాడిజం. ఓకే విజయ్ కుమార్ గారు, మీరు ఇందానే ప్రస్తావించారు. సరే సినిమా వాళ్ళు సినిమా హీరోలు చిన్న విషయం. విజయనారాయణ గారు ఫినిషింగ్, విజయనారాయణ గారు ఫినిషింగ్. వెంకటేశ్వర స్వామి గుడి టీటీడీ వాళ్ళు ఇదే ఋషికొండలో కడితే దాన్ని ఓపెన్ చేయడానికి సంవత్సరం నుంచి ఆ పెళ్లికి వెళ్తున్నాను, ధర్మశ్రీ కూతురు పెళ్లికి వచ్చినప్పుడు ఓపెన్ చేసేస్తాను, ఈ పెళ్లికి వచ్చినప్పుడు ఓపెన్ చేసేస్తానని చెప్పాడండి ఆయన. ఆయన ఆయన సొంతంగా వచ్చి ఆయన రాజశ్యామల యాగాలు చేసుకుని వెళ్ళిపోతున్నారు. రాజశ్యామల యాగం ఆయన కోసం చేసుకుంటున్నారు లేదా స్వామీజీ కోసం చేసుకుంటున్నారు? వెంకటేశ్వర స్వామి గుడి మూడు జిల్లాలకి అక్కడ టీటీడీకి అది ఎంతో మంచి ప్రాజెక్ట్, దాన్ని ఓపెన్ చేయరు. వీళ్ళేమో ప్రజల కోసం మాట్లాడతారు, వీళ్ళు సొంతం కోసం మాట్లాడతారు, వీళ్ళు సొంత లబ్ధి కోసం మాట్లాడుతున్నారు, వీళ్ళు సొంత భజన. ఆఖరికి ఆ రోజు జరిగిన దీనికి అంటారు పొద్దున్న లేచి ఇలా జరిగిందా అలా జరిగిందా ఎలా జరుగుతుందని. లేదు విజయ కుమార్ గారు, చాలా మంది ముఖ్యమంత్రుల భద్రత చూశాం కానీ అంత అసాధారణంగా అన్ని గంటల పాటు ఆపటం అనేది బహుశా మరి యొక్క విచిత్ర ధోరణి. మరి ఏం జరిగిందో తెలియదు మనకు కదా అంశం. సార్ సస్పెండ్ చేయమంటున్నాను సిపిని. ఎందుకు సస్పెండ్ చేయరు? సిపిని సస్పెండ్ చేయండి. 4:30 గంటల చేత కానీ అడ్మినిస్ట్రేషన్ చేసినందుకు విశాఖపట్నంలో సిపిని సస్పెండ్ చేయమని చెప్తున్నాను. ఇక దమ్ముందా? మాటలు కాదు,